బోయిన్పల్లి మండల కేంద్రంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ కి బదిలీపై వెళ్లిన సందర్భంగా రాజసులోచనను గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జయశీలతో పాటు మాజీ సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్లు శాల్వతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లతాశ్రీ ఎంపీడీఓ జయశీలలు మాట్లాడుతూ గ్రామానికి 6 సంవత్సరాలకి పైగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఎనలేని సేవలు అందించిన కార్యదర్శికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మాజీ సర్పంచ్ గుంటి లతాశ్రీ, మాజీ ఉప సర్పంచి పిట్టల మోహన్ నాయకులు, గుంట శంకర్, బోయిని హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ జింక మహేందర్, పంచాయతీ సిబ్బంది నాగరాజు, రమేష్, మల్లేశం, సంజీవ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నేను చూసిన దేవం నుంచే, అంటే అప్పుడు కరీంనగర్ జిల్లాలో నేను చూసిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఒక సాకు అనేది చెప్పకండి. ఎందుకంటే తన జీవితంలో అమూల్యమైనది కోల్పోయిన వ్యక్తి అంటే వారే. ఏంటంటే భర్తను కోల్పోయిన తర్వాత వారి ద్వారా వచ్చిన ఉద్యోగంతో ఎంత గౌరవంగా భక్తితోని, ఎందుకనంటే ఆమెకు బతకలేని పరిస్థితి కాదు తనది. అసలు కొడుకు అంటే ఎక్కువ నాకు నా మళ్ళీ పర్పస్ వర్కర్ చూడబడం ఒప్పాడే కావచ్చు, కానీ పని కడవు చేసి వాళ్ళు ఏంది నేను లేదు. అందరూ కూడా నాకు ఆశా వర్కర్ సహకరించింది, ఏ మేడం సహకరించింది, ఎక్కడికి వెళ్ళినా జట్టుగా పోయేవాళ్ళం. సర్పంచ్ గారు 5 ఏళ్ళు మేడం. సంతోషం అందరూ.